अगरवाल रबर प्राइवेट लिमिटेड कंपनी गुर्तिंपु एन्निकल्लो एमहेचएस तरफुन एर्पाटु चेसिन यूनियन समावेशानिकि तेलंगाणा होम मंत्री नायनी नरसिंहाराव हाजरयारु। ई संदर्भंगा आयन मात्लाडुतू ई नेल 4వ तेदीन जरगनुन्न यूनियन एन्निकल्लो कार्मिकुलंदरू कलिसि एचएमएस नु तप्पकुंडा गेलिपिंचालनि आयन कोरारु। కార్మికులందరికీ న్యాయం జరగాలంటే సిఐటిని ఓడించి హెచ్ఎంఎస్ ను గెలిపించాలన్నారు। హెచ్ఎంఎస్ ను గెలిపిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు దఫాలుగా వారీగా పర్మనెంట్ చేస్తామన్నారు। సిఐటి చూపించే డబ్బు మధ్యానికి ఆశపడకుండా హెచ్ఎంఎస్ ను గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు। మాకు అవసరం లేదు సార్ సిఐటి, మళ్ళీ హెచ్ఎంఎస్ ను పెట్టండి, మీ శ్రీనివాస్ రెడ్డిని పెట్టండి, మేము గెలిపిస్తామని చెప్పారు నా దగ్గరికి। అందరూ వస్తే శ్రీనివాస్ రెడ్డిని ఒప్పించి श्रीनिवास रेड्डी अडवोकेट आईना ट्रेड यूनियन लीडर स्टैंडिंग कमिटी मेंबर कॉर्पोरेशन वाला सिद्धवी मे कार्मिकेटे कार्मिक चटपर वे हकल इच्छ तपक लेबर मिनिस्टर मेनेजेंट को कार्मिक समन्वय मेनेजेंट को अन्यायम चेयला కార్మికులకు లాభం చేయాలా కార్మికులకు అన్యాయం చేయాలా మేనేజ్‌మెంట్ కు అన్యాయం చేయడం కాదు। ఇద్దరిని కలుపుకొని సమన్వయం చేసుకొని ఇండస్ట్రీ కూడా నడవాలా కార్మికుల ఇళ్ళు కూడా నడవాలా రెండు నడవాలనే పద్ధతి మాది మా గవర్నమెంట్ పాలసీ అది। అట్లా కార్మికులందరూ కష్టపడి మళ్ళీ గెలవండి, గెలిస్తే 6 నెలలకు మొదలే చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చి అగ్రిమెంట్ చేస్తాం, మంచి అగ్రిమెంట్ చేపిస్తాం శ్రీనివాస్ రెడ్డి ద్వారా। తర్వాత కొంతమందిని పర్మనెంట్ చేపిస్తాం, వాళ్ళకి వచ్చే హక్కులన్నీ కూడా ఇప్పిస్తాం। కాబట్టి మరి అగ్రవాల్ రబ్బర్ కార్మికులు మంచిగా ఆలోచించుకొని తాగిపిస్తే తినిపిస్తే లోన్ కావద్దు, డబ్బులు గమ్మడం పోవద్దు, నిజాయితీగా మీ హక్కులు మీరు కాపాడే నాయకులను మీరు గెలిపించుకోమని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటాను।